గ్రూప్స్ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమైతే మీ గమ్యాన్ని చేర్చే ఏకైక సంస్థ షైన్ ఇండియా గ్రూప్ అకాడమీ దిల్సు నగర్ హైదరాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో తమ విద్యార్థులచే రెండు తెలుగు రాష్ట్రాలలో వరుస స్టేట్ ఫస్ట్ లో సాధించిన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ డైరెక్టర్ జలీల్ సార్ ఆధ్వర్యంలో స్థాపించిన సంస్థ షైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ ఎంతో మంది విద్యార్థులను గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్లుగా మార్చిన అపార అనుభవం కలిగిన అధ్యాపక బృందంచే కొత్తగా మన దిల్చుక్ నగర్ లో ఏపీ పిఎస్సీ టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లాంగ్ టర్మ్ బ్యాచ్లు అతి తక్కువ ఫీజులతో ప్రారంభం ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలంగాణ మూమెంట్ ఏపీ హిస్టరీ వంటి ముఖ్యమైన సబ్జెక్ట్స్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకోబడును డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు సండే గ్రాండ్ టెస్ట్లు నిర్వహించబడును వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా గ్రూప్ నగర్ హైదరాబాద్ సెల్ ట్రిపుల్ జీరో నైన్ సెవెన్ ఫోర్ డబల్ జీరో నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ త్రీ నైన్ డబల్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైని గ్రూప్స్ అకాడమీ నేను మీ అకాడమీ చంద్రబోల్ సో ఏపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమినరీకి సంబంధించి ఇంకా మనకు కేవలం నలభై ఐదు రోజులు మాత్రం ఉంది మరి ఈ నలభై ఐదు రోజుల్లో ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేయాలి ఏ విధంగా మనం ప్రిపరేషన్ చేస్తే వందకి వంద శాతం క్వాలిఫై అవుతాం అనే అంశం మీద ఈరోజు మనం టాపిక్ డిస్కస్ చేస్తున్నాం సో మరి నేను చెప్పబోయే టిప్స్ ఏవైతే ఉంటాయో టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది ఓకేనా ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ చిన్న విషయం గమనించండి అమ్మా మన సైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ కొత్తగా యాప్ లాంచ్ చేసింది మరి మీరు ప్లేస్టోర్లో సైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ అని సెట్ చేయండి సెట్ చేసినప్పుడు జలీసార్ ముఖ చిత్రం కలిగినటువంటి ఒక యాప్ కనిపిస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి మరి డౌన్లోడ్ చేసుకొని గ్రూప్స్కి సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వినండి ఓకేనా ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళదాం సో మనకు ఉన్నటువంటి నలభై ఐదు రోజుల్లో మన యొక్క ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేయాలి అనే అంశం గురించి చూద్దాం సో అంశం గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనకి నూట యాభై మార్కుల పేపర్లో ప్రిలిమినరీ కనుక మనం క్వాలిఫై అవ్వాలంటే ముందుగా మనకి ఈ క్వాలిఫై మార్క్స్ అనేవి ఎన్ని ఉండొచ్చు అనే అంశం మీద చాలామంది అభ్యర్థులకు డౌట్ వస్తుంది చాలామంది రాస్తారు కదా మరి అందులో నేను క్వాలిఫై అవ్వాలంటే నా యొక్క మార్క్స్ ఎన్ని ఉంటే నేను క్వాలిఫై అవుతాను అని చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి వన్ ఈజ్ టు ఫిఫ్టీ అలాగే వన్ ఈజ్ టు ఫిఫ్టీన్ అలాగే వన్ ఈజ్ టు ట్వెల్వ్ ఈ రేషియోల్లో కట్ ఆఫ్ అనేది తీస్తూ ఉంటుంది అంటే ఒక పోస్ట్కి యాభై మందిని కావచ్చు ఒక పోస్ట్కి పదిహేను మందిని కావచ్చు ఒక పోస్ట్కి పన్నెండు మందిని కావచ్చు అయితే దాదాపుగా మనకు వినిపిస్తున్న సమాచారం ఏంటంటే వన్ టు ఫిఫ్టీ అనేది మనకు అందుబాటులో ఉన్న సమాచారం అయితే వన్ ఈస్ట్ ఫిఫ్టీ మనకు అందుబాటులో ఉంది దీని ప్రకారం కనుక మనకు తీసుకున్నట్లయితే ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవ్వచ్చు అంటే జాగ్రత్తగా చూడండి ఈ వన్ ఇస్ టు ఫిఫ్టీ కనుక తీసినట్లయితే మనకి డెబ్భై నుంచి డెబ్బై ఐదు మార్కులు కనుక వచ్చినట్లయితే క్వాలిఫై అవ్వచ్చు ఒకవేళ వన్ ఇస్ టు ఫిఫ్టీన్ కనుక తీసుకున్నట్లయితే ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ మధ్యలో ఉంటుంది అలాగే వన్ ఇస్ టు ట్వెల్వ్ కనుక తీసుకున్నట్లయితే ఎయిటీ ఫైవ్ టు నైంటీ మధ్యలో ఉంటుంది అయితే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో ఈ ప్రిపరేషన్ అనేది వన్ టు ట్వెల్వ్ రేషియోలో తీస్తారు అనే దాని మీద దృష్టి పెట్టండి అంటే మీ యొక్క టార్గెటెడ్ మార్క్స్ ఎన్ని ఉండాలి నైంటీ మార్క్స్ ఉండాలి నైంటీ మార్క్స్ అనేది మీ యొక్క టార్గెటెడ్ మార్క్స్ ఉండాలి మరి నైంటీ మార్క్స్ అనేది మనం సాధించాలంటే మన యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం సో ఓవరాల్గా మనకి టైం ఎంత ఉందమ్మా నలభై ఐదు రోజులు టైం ఉంది మొత్తం మనకున్న సబ్జెక్టులన్నీ ఐదు సబ్జెక్టులు ఉన్నాయి అంటే ఒక్కొక్క సబ్జెక్టుకి మనకి తొమ్మిది రోజులు టైం ఉంది మరి తొమ్మిది రోజుల టైంలో మనం ఎలా ఎలా దీన్ని సాధించాలని చూసుకుంటే ముందుగా మనకున్న సబ్జెక్టులు చూద్దాం ఇండియన్ హిస్టరీ అలాగే జాగ్రఫీ అలాగే సొసైటీ కరెంట్ అఫైర్స్ మెంటల్ ఎబిలిటీ అనేవి మనకి ఇక్కడ సబ్జెక్టులు ఉన్నాయి ఐదు సబ్జెక్టులు ప్రతి సబ్జెక్ట్కి ముప్పై మార్కులు చొప్పున నూట యాభై మార్కులతో మనకు ప్రిలిమినరీ పేపర్ అయితే ఉంటుంది ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం భారతదేశ చరిత్ర విషయానికి వచ్చినప్పుడు లేదా ఈ సిలబస్లో ఏదైతే అంశాలు పేర్కొన్నాడో ఈ అంశాల గురించి మనం సిలబస్ చూసుకునేటప్పుడు కేవలం మీరు సిలబస్లో పేర్కొన్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రమే దృష్టి పెట్టండి అంతేకాని అవుట్ ఆఫ్ సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని విడిచిపెట్టేయండి ఎందుకంటే మనకి తక్కువ టైం ఉంది ఆల్రెడీ మీరు ఎప్పటి నుంచి చదువుతున్నారు కాబట్టి మీరు మార్కెట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి మంచి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి కానీ ఇప్పుడు ఇండియన్ హిస్టరీ ఉందనుకుందాం ఇండియన్ హిస్టరీ అంటే ఏన్షెంట్ మిడివల్ మోడర్న్లో అన్ని టాపిక్స్ కూడా అందులో ఉన్నాయి కానీ మీకు ఎంతవరకు అయితే ఉపయోగపడుతుందో అంత మా అంతవరకు మాత్రమే చూడండి అంతకుమించి అదనంగా చూడద్దు ఓకేనా మరి ఇలా ఇండియన్ హిస్టరీకి సంబంధించి జాగ్రఫీకి సంబంధించి మరి సొసైటీకి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి మెంటల్ ఎబిలిటీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి మనం ఈ తొమ్మిది రోజుల్లోనే మనం సాధించాలి మొత్తం చదవాలంటే చాలా కష్టమైన పని అంటే మరి కష్టమైన పనేమి కాదు ఎప్పుడు మనం తెలివిగా చదువుకోవాలి మరి తెలుగుగా ఎలా చదవాలంటే మనం ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రీవియస్ పేపర్స్ అన్నిటి ఒకసారి చూడండి చూసిన తర్వాత ఆయా టాపిక్స్ మీద మీకు అవగాహన వస్తుంది వాటిని ఒకసారి పరిశీలించండి పరిశీలించిన తర్వాత ఒకసారి మీరు ఆ పుస్తకాలు చదవండి చదివిన తర్వాత దాని మీద టెస్ట్ సిరీస్ అనేది రాయండి అప్పుడే ఈ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతుంది మరి వీటికి సంబంధించి మన సైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ ఏం చేసిందంటే ఒక ప్రణాళిక రూపొందించింది కేవలం నలభై ఐదు రోజుల్లో మనం ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేయాలి ఆ నలభై ఐదు రోజుల్లో మీరు తక్కువ టైంలో ఏ విధంగా సక్సెస్ సాధించాలనే దాని మీద ఇండియన్ హిస్టరీకి సంబంధించి జాగ్రఫీకి సంబంధించి సొసైటీకి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి అలాగే మెంటలబిలిటీకి సంబంధించి మనము పన్నెండు క్విక్ రివిజన్ వీడియోస్ అయితే చేయడం జరిగింది ఏందమ్మా పన్నెండు క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తాం మరి పన్నెండు క్విక్ రివిజన్ వీడియోస్ కూడా మనం ప్రతిరోజు రేపటి నుంచి ప్రతిరోజు రెండు రోజులకు ఒకసారి మన సైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం మరి వాటిని చూడండి చూస్తే మీకు మరి ప్రిలిమినరీ కాల్ఫ్ అవ్వడం ఎంత ఈజీనా అనిపిస్తుంది ఓకేనా మరి లేదు నేను మొత్తం కోర్సును చూడాలనుకుంటున్నా ఈ నలభై ఐదు రోజుల్లో నేను మొత్తం కోర్సును చూడాలనుకుంటున్నా అంటే మన సైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ యాప్లో మరి వీటికి సంబంధించి మరి కోర్సు లాంచ్ చేసాం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ప్రిలిమినరీకి సంబంధించినటువంటి మరి వీడియో క్లాసులు దాంతోపాటు క్విక్ రివిజన్ వీడియోస్ అలాగే దాంతోపాటు మీకు ప్రాక్టీస్కి పనికి రావడం కోసం ఆన్లైన్ టెస్ట్లు పెడుతున్నాం మరి ఆన్లైన్ టెస్ట్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే మొత్తం వంద టెస్ట్లు ఉన్నాయి ప్రతి టెస్ట్కి కూడా ప్రతి టెస్ట్కి కొద్దిగా కింద ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి దీంతోపాటు మీ యొక్క ప్రిపరేషన్ మరింత మెరుగ్గా ఉండడం కోసం చాప్టర్ వైజ్ టెస్ట్లు పీడిఎఫ్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు కరెంట్ అఫైర్స్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ మీకు ఇవ్వడం జరిగింది ప్రతి కరెంట్ అఫైర్స్ అంటే ప్రతి మంత్కి సంబంధించి వంద బిట్స్ రూపొందించాం మరి ప్రతి బిట్ కింద కూడా మీకు దాని యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వడం జరిగింది అలా మీకు పన్నెండు నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ దాంతోపాటు అదనంగా మీకు ఎగ్జామ్ వరకు పనికి రావడం కోసం జాన్యువరి అలాగే ఫిబ్రవరి మంత్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మీకు అందులో పొందుపరచడం జరుగుతుంది మరి ఈ విధంగా మనం ఏం చేసామంటే ఈ నలభై ఐదు రోజుల్లో కూడా మనము వందకి వంద శాతం ప్రిలిమినరీ క్వాలిఫ్ అవ్వడం కోసం ఈ కోర్సును రూపొందించడం జరిగింది సో పూర్తిగా మీకు ఏంటంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ఈ వ్యాలిడిటీ ఉంటుంది దీంతోపాటు ఫ్రీగా వంద టెస్ట్లు క్విక్ రివిజన్ వీడియోస్ అలాగే వీడియో క్లాసెస్ ఆన్లైన్ టెస్ట్లు అలాగే చాప్టర్ వైజ్ టెస్ట్లు పీడిఎఫ్ రూపంలో కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది ఓకేనా మరొక్కసారి మన సైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ యాప్ కొత్తగా లాంచ్ చేసాం ఆ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో వీడియోస్ ఉంటాయి వాటి అన్నిటి కూడా ఒకసారి చూడండి ఓకేనా మరి జాగ్రత్తగా గమనించండి మన యొక్క టార్గెట్ నైంటీ బాక్స్ అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించుకోవాలి మరి నైంటీ మార్క్స్ టార్గెట్ మనం అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి చూడండి దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అలాగే హిస్టరీ అలాగే జాగ్రఫీ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్టుల మీద బాగా ఫోకస్ చేయండి ఎందుకంటే ఆ సబ్జెక్టుల మీద మనకి మంచిగా మార్క్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఇండియన్ సొసైటీకి సంబంధించి అలాగే మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కూడా మనం ఫోకస్ చేయాలి చాలామంది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు మెంటల్ ఎబిలిటీ అంటే భయపడుతూ ఉంటారు మరి మన యాప్లో మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మరి జలీల్ సార్ ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మంచి అద్భుతమైన వీడియోస్ చేయడం జరిగింది ఆ కోర్స్ కూడా మనం ల్యాండ్ చేయడం జరిగింది వాటిని ఒకసారి చూడండి అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ప్రశ్నలు రూపొందించాం ఆ ప్రశ్నలన్నిటిని కూడా ఒకసారి చూడండి మరి ప్రతి ప్రశ్నకి కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే సొసైటీకి సంబంధించి దేవేందర్ సార్చే మనం క్లాసులు రూపొందించాం మొత్తం క్లాసులు కూడా చాలా అద్భుతంగా వివరణాత్మకంగా రూపొందించాం కేవలం రెండు వందల రూపాయలకే మరి ఆ కోర్సును కూడా మనం యాప్లో పొందుపరచడం జరిగింది లేదు నాకు మొత్తం కావాలనుకుంటే ఖచ్చితంగా సైన్ డే గ్రూప్స్ అకాడమీ యాప్లోకి వెళ్ళి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి కోర్సును పర్చేజ్ చేయండి పర్చేజ్ చేసిన తర్వాత ప్రతి వీడియోని చదవండి దాంతోపాటు బిట్స్ని ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీరు ఈ నలభై ఐదు రోజుల్లో వంద శాతం ప్రిలిమిడరీ అనేది కాల్ఫ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మరి ఏపీఎస్సి గ్రూప్ టూ అలాగే టీఎస్పీఎస్సి గ్రూప్ టూకు సంబంధించి గతంలో సైనిండియా పోలీస్ అకాడమీ యాప్ సైన్ ఇండియా పోలీస్ అకాడమీ యాప్లో చాలామంది అభ్యర్థులు కోర్సులు కొన్నారు మరి వాళ్ళకి డేట్ కూడా అయిపోయింది అలాగే కొత్తగా కొన్ని అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇప్పుడు అర్జెంటుగా ఏం చేస్తారంటే సైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ యాప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మరి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఒక విషయం గమనించండి అక్కడ జలీల్సార ముఖ చిత్రం కలిగినటువంటి యాప్ ఉంటుంది దాన్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి ఎవరైతే సైన్ ఇండియా పోలీస్ అకాడమీ యాప్లో ఏపీపిఎస్సి గ్రూప్ టూకు సంబంధించి అలాగే టీఎస్పిఎస్సి గ్రూప్ టూకు సంబంధించి వన్ ఇయర్ కోర్స్ పర్చేజ్ చేశారో వాళ్ళు కూడా సైన్ ఇండియా పో సైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే ఈ యాప్లో ఆ కోర్స్ అన్నింటి యాపివేస్తున్నాం మీకు ఫుల్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో దాన్ని సైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీలు ఇస్తున్నాం కాబట్టి అభ్యర్థులంతా కూడా సైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మర్చిపోవద్దు అక్కడ జలీల్ సార్ ముఖచిత్రం చిత్రం కనుక యాప్ను మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కింద ఉన్నటువంటి నెంబర్స్ కాల్ చేసి అనుకోండి థ్యాంక్ యూ